హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారికాస్ హెవెన్. సో ఈరోజు నేను ఒక మంచి హెయిర్ ప్యాక్ చూపించబోతున్నాను. సో నేను ఈరోజు చూపించబోయే హెయిర్ ప్యాక్ మీ హెయిర్ లాస్ని తగ్గిస్తూ మీ హెయిర్ గ్రోత్ని అనేది ఇంక్రీజ్ చేస్తుందన్నమాట. అండ్ అలాగే మీ స్కాల్ప్లో ఉండే బ్లడ్ సర్క్యులేషన్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో దట్ టు ఏంటంటే మీ హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. అండ్ అలాగే హెయిర్ గ్రోత్తో పాటు మీ హెయిర్ని స్మూత్గా షైనీగా ఉంచేలాగా కూడా ఈ హెయిర్ ప్యాక్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ హెయిర్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసారైతే నేను చూపించేస్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవటం చాలా అంటే చాలా సింపుల్ అండి. జస్ట్ ఓన్లీ 2 ఇంగ్రీడియంట్సే యూస్ చేస్తున్నాను. సో చూసారు కదా, నేను ఇక్కడ 1 ఆనియన్ అండ్ అలాగే 1 అలోవెరా స్టెమ్ అనేది యూస్ చేస్తున్నాను. సో దీనిలో ఈ రెండు కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ మన హెయిర్కి అండ్ బ్యూటీ పర్పస్లు. ఈ రెండు కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతాయన్నమాట. సో ఈ రెండింటిని యూస్ చేసి ఎలా హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేస్తానో చూసేయండి. సో ఫస్ట్ నేను ఒక 1 ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్ని పీల్ తీసి పక్కన పెట్టేసుకున్నాను. సో ఎవరి హెయిర్ లెంత్కి తగ్గట్టు అంత సైజు ఆనియన్ అనేది తీసుకోండి. సో నేను ఒక మీడియం సైజు ఆనియన్ అనేది తీసుకున్నాను. సో ఈ ఆనియన్ మీరు రెడ్ అయినా తీసుకోవచ్చు, వైట్ అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. అండ్ అలాగే ఇక్కడ నేను ఒక 1 ఫుల్ అలోవెరా స్టెమ్ తీసుకున్నాను. సో దీన్ని నేను జస్ట్ ఓన్లీ లోపల ఉండే అలోవెరా జ్యూస్ని మాత్రమే కలెక్ట్ చేస్తున్నాను. పైన మనకి ఆ గ్రీన్ పార్ట్ అంతా కూడా రిమూవ్ చేస్తున్నాను. సో ఇలా మీరు కనుక సైడ్స్ తీసేసుకుని లోపల జ్యూస్ని మీరు ఒక స్పూన్తో కనుక స్కూప్ అవుట్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. సో మనకి ఆనియన్ అనేది ఏంటంటే మనకు ఆనియన్లో సల్ఫర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మనకి హెయిర్కి కావాల్సింది ఎక్కువగా మనకి కెరాటిన్ కదా. సో ఈ కెరాటిన్లో మనకి సల్ఫర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనం ఇలా బయట నుంచి కూడా ఆనియన్ జ్యూస్ ద్వారా మనం ఈ సల్ఫర్ని మనకి హెయిర్కి అనేది ఇవ్వచ్చు అనమాట. సో దీనివల్ల మనకి హెయిర్ లాస్ తగ్గి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేసేలాగా చూస్తుంది. సో అలాగే ఈ సల్ఫర్ మనకి బ్లడ్ సర్క్యులేషన్, అంటే మనకి ఏదైతే స్కాల్ప్ ఉందో సో ఆ స్కాల్ప్లో బ్లడ్ సర్క్యులేషన్ని ఇంక్రీజ్ అయ్యి మన హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేసేలాగా చూస్తుంది అనమాట. సో మీరు కనుక వీక్లీ ట్వైస్ అలాగా మీరు ఓన్లీ ఆనియన్ జ్యూస్ అప్లై చేసుకున్నా కూడా మీకు హెయిర్ లాస్ అనేది తగ్గుతుంది. అండ్ అలాగే ఎవరికైతే థిన్ హెయిర్ ఉంటుందో అలాంటి వాళ్ళకి హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో అండ్ అలాగే ఇక్కడ నేను అలోవెరా జ్యూస్ తీసుకున్నాను. సో అలోవెరా జ్యూస్ తీసిన తర్వాత మనకి ఇలా ఈ స్టెమ్ ఉంటుంది కదా. సో ఆ స్టెమ్ని మీరు పారేయకుండా దీన్ని మీరు మాయిశ్చరైజింగ్గా కూడా యూస్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా హ్యాండ్స్, లెగ్స్ అండ్ ఫేస్ దేని మీదైనా మీరు డ్రైగా అనిపిస్తే కనుక ఇలా మీరు ఆ జ్యూస్ని స్కూప్ అవుట్ చేసిన తర్వాత ఈ విధంగా అప్లై చేసుకోండి. మీ హ్యాండ్స్ కూడా చాలా మాయిశ్చరైజింగ్గా ఉంటాయి. అండ్ చూసారు కదా, సో ఈ అలోవెరా జ్యూస్ వల్ల మనకి మన హెయిర్ ఎవరికైతే డ్రై హెయిర్గా ఫ్రిజీగా ఉంటుందో వాళ్ళకి మాయిశ్చరైజింగ్గా ఉంటుందన్నమాట. అండ్ అలాగే హెయిర్ గ్రోత్కి కూడా మనకి అలోవెరా జ్యూస్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీ దగ్గర ఇలా ఫ్రెష్ అలోవెరా జ్యూస్ లేకపోతే కనుక మనకి నార్మల్గా బయట బ్రాండెడ్లో దొరుకుతాయి కదా. సో దాన్నైనా మీ హెయిర్ లెంత్కి తగ్గబట్టి ఒక 2 స్పూన్స్ కానీ లేదా 3 స్పూన్స్ కానీ అలా తీసుకోండి. సో నేను ఇక్కడ జ్యూస్ తీసేసుకున్నాను, అలోవెరా జ్యూస్. అండ్ అలాగే ఆనియన్స్ని కూడా రఫ్గా చాప్ చేసేసుకుని ఈ రెండింటిని కలిపి నేను ఫైన్గా గ్రైండ్ చేసేసుకుంటున్నాను ఒక స్మూత్ పేస్ట్ లాగా. అంటే మన హెయిర్ ప్యాక్ ఎలా అయితే ఏ కన్సిస్టెన్సీలో అయితే ఉంటుందో సో ఆ కన్సిస్టెన్సీలో నేను ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. సో చూసారు కదా, ఈ విధంగా అనేది నేను హెయిర్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను, ఐ మీన్ ప్రిపేర్ చేసేసుకున్నాను. సో దీన్ని మీరు డైరెక్ట్గా ఇక స్కాల్ప్కి అప్లై చేసేసుకోవచ్చు. మెయిన్గా మీరు స్కాల్ప్కి అనేది అప్లై చేయండి, ఆ తర్వాత రిమైనింగ్ మీరు లూజ్ హెయిర్కి అనేది అప్లై చేసుకోండి. సో చూసారు కదా, అంతే మన ఆనియన్ అలోవెరా హెయిర్ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది. చాలా మంచి హెయిర్ ప్యాక్ అండ్ చాలా క్విక్గా అండ్ ఈజీగా అయిపోతుంది అనమాట. జస్ట్ ఓన్లీ 2 ఇంగ్రీడియంట్సే కదా, చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. సో దీన్ని నేను ఎలా అప్లై చేసుకోవాలో కూడా చూపిస్తాను. సో మనకి బయట మార్కెటెడ్ ప్రొడక్ట్స్లో చాలా ఆనియన్ హెయిర్ ప్యాక్స్ అని లేదా ఆనియన్ హెయిర్ ఆయిల్స్ అని ఇలా చాలా రకాలుగా దొరుకుతున్నాయి కదా. సో అవన్నీ కొనుక్కోకుండా ఇలా మనం ఇంట్లోనే ఆనియన్ హెయిర్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు.
సో నేను ఇక్కడ ఆల్రెడీ హెయిర్కి ఆయిలింగ్ అనేది చేసుకున్నానండి. మీరు నార్మల్ హెయిర్కైనా, ఐ మీన్ డైరెక్ట్ ఆయిల్ చేయని హెయిర్కైనా కూడా మీరు పెట్టేసుకోవచ్చు, బట్ నేనైతే ఆల్రెడీ నా హెయిర్కి ఆయిలింగ్ అనేది చేసుకున్నాను అనమాట. సో దానికి నేను ఆ హెయిర్కి నేను ఫస్ట్ స్కాల్ప్కి అప్లై చేస్తున్నాను. స్కాల్ప్కి అప్లై చేసిన తర్వాత కొంచెం మసాజ్ ఇచ్చుకున్న తర్వాత రిమైనింగ్ లూజ్ హెయిర్కి అనేది అప్లై చేసుకుంటాను. సో మీకు ఈ ఆనియన్ స్మెల్ పడలేదు, మీకు ఆ స్మెల్ అనేది కొంచెం ఘాటుగా ఉంది అనుకుంటే కనుక, మీ ఇంట్లో ఏదన్నా ఎసెన్షియల్ ఆయిల్స్ లైక్ టీ ట్రీ ఆయిల్ కానీ లేదా లావెండర్ ఆయిల్ సంథింగ్ అలాంటి ఏమన్నా ఎసెన్షియల్స్ ఆయిల్స్ ఉంటే కనుక జస్ట్ ఒక 2 డ్రాప్స్ అనేది యాడ్ చేసుకోండి. సో దానివల్ల మీకు ఆనియన్ స్మెల్ అనేది అంత ఘాటు అనేది తెలియదు. సో మీకు పర్లేదు ఓకే అనుకుంటే ప్రొసీడ్ అయిపోవచ్చు. కొంతమందికి ఏంటంటే కొంచెం ఘాటుగా ఉండి కొంచెం ఐస్లోంచి వాటర్ రావటం లేదా ఆ స్మెల్కి హెడ్ఏక్ రావటం అలా ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లం ఎవరికన్నా ఉంటే కనుక ఇలా ఎసెన్షియల్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటే మీకు ఆ స్మెల్ అనేది కూడా ఉండదు. సో ఇలా మీరు అప్లై చేసేసుకుని ఒక 1 అవర్ ఉంచుకోండి. 1 అవర్ కన్నా ఎక్కువ అవసరం లేదు, జస్ట్ ఒక 1 అవర్ ఉంచుకొని మీరు ఫస్ట్ నార్మల్ వాటర్తో లైక్ ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత మైల్డ్ షాంపూ యూస్ చేసుకుని హెయిర్ వాష్ అనేది చేసుకోండి. సో దానివల్ల మీకు స్మెల్ అనేది అంతగా ఉండదన్నమాట. బట్ హెయిర్ వాష్ చేసిన రోజు ఒక 1-2 అవర్స్ వరకు అయితే కొంచెం ఆనియన్ స్మెల్ అనేది కొంచెం తెలుస్తూ ఉంటుంది. సో ఇలా నేను మసాజ్ చేసేసుకుంటున్నాను స్కాల్ప్కి. సో అంతేనండి, నేను మొత్తం హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేసుకున్నాను. ఎగ్జాక్ట్గా నా హెయిర్కి సరిపోయిందనమాట. సో కొంచెం లెందీ హెయిర్ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ అనేది మీ హెయిర్ లెంత్కి బట్టి మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అంతే, నేను 1 అవర్ ఉంచుకున్న తర్వాత హెయిర్ వాష్ చేసేసుకున్నాను. సో చూసారు కదండి, నేను హెయిర్ ప్యాక్ అప్లై చేసేసుకున్నాను, 1 అవర్ ఉంచుకున్న తర్వాత హెయిర్ కూడా వాష్ చేసేసుకున్నాను. ఫైనల్గా ఇలా ఉందన్నమాట. సో చాలా స్మూత్ అండ్ షైనీగా ఉంటుంది మనకి ఇన్స్టెంట్గానే. సో చాలా స్మూత్ ఉంటుంది. సో ఎవరికన్నా హెయిర్ లాస్ కానీ లేదా హెయిర్ గ్రోత్ కానీ సరిగ్గా లేదు అనుకుంటే కనుక తప్పకుండా ఈ హెయిర్ ప్యాక్ అనేది వీక్లీ 2 times అప్లై చేసుకోండి, మంచి రిజల్ట్ ఉంటుంది. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.